నేను మా తాతల నుంచి వంశపరంగా మందులు ఇస్తూ ఉంటున్నాము. క్యాన్సర్ గానీ, అర్శములు గానీ, కిడ్నీ స్టోన్ గానీ వంశపరంగా మా డాడీ 160 రకాల మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. నేను అందులోకెళ్ళి కొన్ని నేర్చుకుని నేను కూడా క్యాన్సర్ మందులు ఇస్తున్నాను. అంటే ఆ కాలంలో క్యాన్సర్ ని మండి అని అనేవాళ్ళు. వాగమందికి తగ్గుతున్నాయి. బయట దేశం కూడా వచ్చారు. ఇప్పుడు అమెరికా నుంచి గానీ, కేన్యా నుంచి గానీ, దుబాయ్ నుంచి కూడా నా రికార్డులు ఉన్నాయి. భారతదేశంలో కూడా ముందర నుంచి ఆయుర్వేదిక్ చాలా గొప్పది కదా. ఇప్పుడు కొందరు ఆ ఇంగ్లీష్ మందులే వాడుతున్నారు. కానీ ఇప్పుడు నేను నా దగ్గర 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన నేను కూడా అప్పటి నుంచి చాలా మంది నా దగ్గర ఆయుర్వేదిక్ తాగుతున్నారు. వాళ్ళకు మంచి లాభం కూడా ఇస్తున్నది. క్యూర్ అయింది కదా డొనేట్ ఇస్తారు కదా డబ్బులు కానీ. ఇచ్చినప్పుడు చెట్లకు మేము మెయింటైన్ చేస్తున్నాము. ఆయుర్వేద నా దగ్గర కూడా 160 రకాల మెడిసిన్స్ ఉన్నాయి మా ఇంట్లో. అన్ని చెట్లు అశ్వగంధ సత్యలు మంచి కాస్ట్లీ చెట్లు పెడుతున్నాము. నా పిల్లలు నా భార్య అందరూ కష్టపడి పనిచేయడం జరుగుతున్నది. అంటే అందరికీ ఫ్రీగా ఇస్తాం మెడిసిన్ క్యాన్సర్ కానీ. వాళ్ళు మంచి అయిన తర్వాత మాకు డొనేట్ అని ఇస్తారు. ఎందుకంటే హాస్పిటల్లో లక్షలు పెడుతున్నారు కదా. మేమేమి వాళ్ళకు ఛార్జ్ ఏమి అడగము. ఫస్ట్ వచ్చిన తర్వాత మా ఒక సేవ అనేది అందించాలని ఫ్రీగా ఇస్తాం మెడిసిన్ దంచుకుంటా. ఆయుర్వేదిక్ పసర్లు కానీ మందులు కానీ తయారు చేసి ఇస్తాం. పౌడర్లు హైరాలు కొన్ని నర్సరీస్ ఉంటాయి. మేము అక్కడ వెళ్ళలేము కదా. వాళ్ళకే కొన్ని మేము చెప్పిన పేర్లతో సరే మీరే చెట్లు తెచ్చేయండి మీకు కొన్ని చెప్తే. వాళ్ళు తెచ్చిన తర్వాత వాళ్ళ పేరు మీద ఇక్కడ బోర్డు పెడుతున్నాము. వాళ్ళు డొనేట్ చేసినట్టు చెట్టు మా ఇంటి కాడ పెట్టేసి వాళ్ళు ఆ చెట్టుని డెవలప్ చేస్తున్నాము. అది 10 మందికి ఇంకా ఆ మెడిసిన్ ఇస్తూ ఉంటున్నాము. చంద్రపూర్ ఒకసారి పోయిన హాస్పిటల్కు అది కొంచెం తక్కువ అయింది కానీ ఆయుర్వేద మందులు ఇస్తాయంటే ఇక్కడికి వచ్చినాం. దమ నొప్పి, కడుపు నొప్పి మా కొడుకు ఎవరు చెప్పింది అయితే నాకు తెచ్చింది. ఆయుర్వేద మందులు ఇస్తాయి అని చెప్పింది. మేము ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినాము. మాకు మా ఫ్రెండ్ అనేది రిఫర్ చేస్తే అక్కడ ఆయుర్వేదిక్ మంచి పెద్ద పెద్ద క్యాన్సర్లకి, లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్లకి సాల్వ్ అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి అంటే మా అమ్మకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల లోపల కడుపులో లివర్ కొంచెం ప్రాబ్లం ఉండే అని, నడుము నొప్పులు ఇక వాళ్ళ ఓల్డేజ్ కాబట్టి ఒకసారి చూసేద్దాం మనం కూడా అనుకుని ఈశ్వర్ సార్కి ఇక్కడ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయుర్వేదిక్కి. ఇక్కడైతే మాకు వచ్చిన తర్వాత బాగానే అనిపిస్తుంది. మేము మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలని అనుకుంటున్నాం. ఈశ్వర్ సార్కి ఏదంటే బయట దేశాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు స్వయంగా తమ తోటలో నుంచి ఆయుర్వేదిక్ రెడీ చేసి ఇస్తున్నారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రూపాయి తీసుకోకుండా మందులు సప్లై చేస్తుంటారు. మా తమ్ముడు కూడా ఇక్కడ చేస్తున్నారు. మాకు కూడా ఎంతో గర్వకారంగా ఉన్నది. మేము కూడా హెల్ప్ చేస్తాము. మళ్ళీ కొందరు ఏదో పని చేస్తారు, డొనేట్ చేస్తారు అంటే ఇట్లా ఇక్కడ చెట్లు ఇస్తున్నారు. కొందరు అలా పేరు మన చెట్లు రాసి పెట్టిస్తున్నారు. అందరికి మా సక్సెస్ అవుతున్నా ఒకళ్ళొకరు చెప్తున్నారు. ఇక్కడ ఈశ్వర్ అని పిల్లడు వాళ్ళ ఫాదరు ముందు మందిస్తుండే. ఆయన ఫాదర్ ఇచ్చుడుకు నేర్చుకున్నాడు. చెట్లు ఇక్కడ ఇంటికాడ కూడా పెట్టిండు. మస్తు మందులు ఇస్తాడు. క్యాన్సర్కు, కిడ్నీకు, నడుము నొప్పికి, కాలు నొప్పికి, ఏలు నొప్పికి బాగా మంది వస్తారు. రోజు వస్తారు, కారులు వస్తాయి. ఇతని చేత మందు తాగితే నొప్పి తగ్గిపోతుంది. మా ఊరుకు పేరు వచ్చింది. మందులు కావాలంటే ఇక్కడికే రండి. తన తచ్చి చెట్లు పోస్తాడు, బేమారి తగ్గిపోతుంది. బస్ ఇంకా తన ఇంకోనికి చెప్తాడు. మరి ఈశ్వరి పేరు తీసుకుంటూ వస్తాడు. గుర్తు లేకుండా అడుగుతాడు, చెప్తాడు. అందరికి మంచిగా అనిపిస్తే నీడు వస్తుండే, లేకుండా ఇంటికి వస్తుండే రాకుండా.